మెదక్ జిల్లా రామహింపేట మరియు నిజాంపేట మండల మెడికల్ షాపులు ఈరోజు మూసివేశారు. మెదక్ ఉమ్మడి జిల్లాల మరియు తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్రీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సతీష్ ఈరోజు ఆకస్మికంగా చనిపోయినందున ఆయన మెడికల్ అసోసియేషన్లో మెదక్ ఉమ్మడి జిల్లాలో మరియు రాష్ట్ర జాతీయ స్థాయిలో మెడికల్ అసోసియేషన్లో పనిచేస్తూ ఎన్నో కార్యక్రమాలలో ముందుండి నడిపించారని, ఆయన మృతి తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని రామహింపేట మెడికల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. రామహింపేట మెడికల్ అసోసియేషన్ షాపుల వారు ఈరోజు మెడికల్ షాపులు మూసివేసి సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రామహింపేట మెడికల్ షాప్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశం, ప్రధాన కార్యదర్శి కన్నాపురం యాదగిరి గౌడ్, కోశాధికారి శ్రీనివాస్, భాస్కర్, కొత్త నర్సింగులు, యుగంధర్, లీలా శ్రీనివాస్, నరేష్, కళ్యాణ్ తదితర మెడికల్ షాపుల యజమానులు పాల్గొని సంతాపం ప్రకటించారు. ఉదయం మెదక్ జిల్లా సిద్దిపేట్ సంగారెడ్డి ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు మరియు తెలంగాణ సెక్రటరీ అయిన జోగినపల్లి సతీష్ రావు గారు ఈరోజు ఉదయం అకాల మరణం చెందినాడు. దానికి సంతాపంగా ఈరోజు రామాయంపేట నిజాంపేట మండలాల్లో ఉదయం నుంచి వన్ వరకు అన్ని మెడికల్ సిబ్బంది పనిచేస్తున్నాము. ఆయన మృతి తీరంగ లోటు మూడు జిల్లాలకు గాడ్ ఫాదర్గా ఎన్నో సేవలు అందించిన ఆయన ఇక లేరు అని చెప్పేందుకు మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఆయన ఆత్మకు భగవంతుకు శాంతి కలగాలని కోరుచున్నాము.